వెంకటరెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో వచ్చిన తర్వాత కొంత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రచ్చ అయితే మొదలైంది. ఒకవైపు ఆయన కోసం మేము గాలిస్తున్నామంటూ డీజీపీ ఈసీకి నివేదిక అందించిన అంశం అదొక ఎత్తు అయితే, అటు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనకు శిక్ష విధించాలి, పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని నిన్న తెలుగుదేశం పార్టీ బృందం ఇక్కడ ఈసీని కలిసింది. ఓవరాల్గా ఎపిసోడ్పై వస్తున్న ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానెల్ లో ఉన్న తెలుగుదేశం ప్రతినిధికి, టెన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికి కారణాలు ఏంటి, ఆ కారణాలను వదిలేసి ఏదైతే జరిగింది కనపడింది కాబట్టి వాళ్ళని ఒక్కరిని మనం నేరం చేశారని చెప్పి నిరూపించేసి ఏదో చేయాలని అనుకుంటే ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, న్యాయస్థానాల్లో పోరాడతాం, దాంట్లో నో డౌట్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేశారు, ఏది అనర్హత వేయటమేమని. ఎంత విడ్డూరంగా ఉంది సార్, ఎందుకంటే ఎంత విడ్డూరంగా ఉందంటే ఎన్నికల కమిషన్ అనర్హత వేటేస్తారు, ఎందుకంటే ఆయన నేరం నిరూపితం అయ్యి అయిన తర్వాత శిక్ష పడ్డాక కదా ఎవరినట్టే, ఆ శిక్ష పడిన తర్వాత కదా వేయాల్సిందే అనర్హత వేటు. వీళ్ళు వెళ్ళేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనర్హత వేటేయమంటే ఎన్నికల కమిషన్ వేయటానికి అసలు అర్హత ఉంటుందా? లేదు. ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కొత్తగా ఏం పోటీ చేయలేదు, ఆయన జడ్పీటీసీగా ఆయన ప్రస్థానం బిగిన్ అయింది. దాని తర్వాత ఆయన 2009లో ఎమ్మెల్యే, తర్వాత బై-ఎలక్షన్లో ఎమ్మెల్యే, 14లో ఎమ్మెల్యే, 18లో ఎమ్మెల్యే, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే. ఎప్పుడు జరగనటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు జరగడానికి గల కారణాలు ఏంటి? 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తి, 4 సార్లు వరుసగా ఆయనకు పట్టం కట్టినటువంటి మాచల్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు పట్టం కడుతూ వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ ఈవీఎం అనేది పగలగొట్టడానికి గల కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి కదా. రిగ్గింగ్ చేసిన వాళ్ళు వదిలేశారు, రిగ్గింగ్ చేసిన వాళ్ళు తప్పలేదు, రిగ్గింగ్ జరుగుతుంటే అడ్డుకున్న వాళ్ళు తప్పంట. ఇది ప్రజాస్వామ్యంలో వన్ సైడ్ గా మనం తీర్పులు ఇచ్చేస్తే ఎట్లా? ఇప్పుడు నేను ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు ఫస్ట్? సతీష్ గారు మీరు చెప్పండి, ఆ వీడియో ఎక్కడ ఎవరు రిలీజ్ చేశారు? ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిందా, సిట్ రిలీజ్ చేసిందా, ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారా, లేదంటే అన్ని మీడియా ఛానల్స్ కి ఇచ్చారా? ఆ వీడియో జరిగింది అంటారు కదా సార్, వీడియో బయటికి లీక్ అయింది, ఈసీ అధికారికంగా ఇవ్వలేదు, సిట్ ఎలా లీక్ అయింది నేను సార్? ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో లీక్ అయిందంటే అనుమానం ఏంటి అంటున్నా. మొత్తం అది 23 గంటల 52 సెకండ్లు రికార్డ్ అయింది, 23 గంటల 52 నిమిషాలు 30 సెకండ్లు వీడియోలో, 12 గంటల 6 నిమిషాల 41 సెకండ్ల దగ్గర ఒక మొబైల్ ఫోన్ తో 5G డేటాలో 65% ఛార్జింగ్ ఉంది ఆ మొబైల్ కి, 2 నిమిషాలు వీడియో రికార్డింగ్ చేసినట్టుగా పైన సింబల్ కనపడతా ఉంది. ఇది బయటకు ఎలా రిలీజ్ అయింది అంటున్నాను. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయకుండా ఒక వీడియో అనఫిషియల్ గా బయటకు వచ్చింది అని అంటే దానికి మనం ఎలక్షన్ కమిషన్ ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తుంది, ఎంత నిజంగా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నా లేదన్నది ఒక వీడియోతో అర్థం కావట్లేదా? ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి పల్నాడులో మొత్తం 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైన చెప్పింది, మిగిలిన 6 వీడియోలు ఎక్కడ సార్? 6 వీడియోలు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మరి ఆ వీడియోలు ఎక్కడ ఉన్నాయి? అవి ఎందుకు రిలీజ్ చేయాల? రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల మొత్తం 9 చోట్ల ధ్వంసమైన చెప్పి స్వయాన మీనా చెప్తున్నారు ఎన్నికల కమిషనర్, 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైన అని చెప్పి, మరి ఆ మిగిలిన 8 వీడియోలు ఎక్కడ? మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వచ్చే సమయానికి పోలింగ్ బూత్ లో ఒక్కళ్ళు కూడా లేరు ఓటు వేయడానికి. అంటే అంతకుముందు ఏం జరిగింది అక్కడ? ఆ ముందు వీడియో కూడా రావాలి కదా, ఎంతసేపటి నుంచి అక్కడ ప్రజలు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారనేది రావాలి కదా. అంతకుముందు నిజంగా మేము ఆరోపిస్తున్నట్టుగా, మేము చెబుతున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ పాల్పడితే ఇదిగో పాల్పడలేదు, ఇదిగోండి కావాలంటే మొదటి నుంచి మొత్తం ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పలేదు? ఇదే పాల్వాయి గేట్ లో, ఏదైతే పాల్వాయి గేట్ కావచ్చు, తుమ్రకోట, ఒప్పిచెర్ల, చింతలపల్లి, ఇది మాచల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి మేము స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లేఖ రాశారు, జరగలేదు, ఇదిగో వీడియో ఫుటేజ్, ఎందుకు బయట పెట్టలా, ఎందుకు ఎన్నికల కమిషన్ చేయలా? మే 13వ తారీఖున ఎన్నికలు అయితే 11వ తారీఖున పిన్నెల్లి గారు లేఖ రాశారు, ఈ పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడుతుంది, సో ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రత కల్పించమంటే వెపన్ లేనటువంటి ఒక 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి కానిస్టేబుల్ ని ఇక్కడ పంపిస్తారా సార్? వెపన్ లేనటువంటి 50 సంవత్సరాల కానిస్టేబుల్ ని పంపిస్తే రిగ్గింగ్ జరగ ఏం చేస్తుంది సార్? శ్రీనివాస్ చౌదరి గారు, ఇవన్నీ జనరల్ గా నేను ఒక పార్టీ అనకుండా జనరల్ గా మీరు అనలైజ్ చేయండి సతీష్ గారు. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ధ్వంసం చేశారన్న వీడియో ఎన్నికల కమిషన్ బయట పెట్టలా, లీక్ ఎట్లా అయింది?
మీ ఆరోపణలు మీరున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు వాళ్ళకు ఉన్నాయి, మీరు గుంటూరు పశ్చిమలో పోస్టల్ బ్యాలెట్ బాక్స్ లకు సీలు వేయిన అధికారులు, ఇది ఈనాడులో వచ్చింది సార్. ఓకే, పోస్టల్ బ్యాలెట్లకి సీల్ వేయలేదంట. గుంటూరు పశ్చిమ అంటే గుంటూరు వెస్ట్ లో 4,102 ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 12 పోస్టల్ బ్యాలెట్ బాక్స్లు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలతో స్ట్రాంగ్ రూమ్ ను మార్చే క్రమంలో కొన్ని పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు తాళాలు మరికొన్నిటికి సీలు వేయిన విషయాన్ని తెదాప నాయకులు గుర్తించారంట. ఓకే, అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి సీలు వేయలేదని వాళ్ళు తెదాప నాయకులు ఎట్లా తెలిసిందండి? ఓకే, తెదాప నాయకులు గుర్తించి కంప్లైంట్ ఇచ్చారంట. మరి అసలు సీలు వేయని విషయం తెదాప నాయకులకి ఎట్లా తెలిసింది? లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ లో తెలుగుదేశం అని వైసీపీ వాళ్ళు చూస్తానికి అవకాశం ఉంటుందా? ఓకే ఓకే, వెంకటరెడ్డి గారు అవి కూడా మాట్లాడదాం. రైట్ వెంకటరెడ్డి గారు, ఈ వీడియో ఏసీ ద్వారా వచ్చిందని శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు. రెండోది సంఘటన జరిగి ఇన్ని రోజులైనా అక్కడ గుర్తు తెలియని వ్యక్తులనే ప్రస్తావించారు, ఎందుకు అంటే పోలీసులు అధికార పార్టీ నేతలను కాపాడాలని అనుకున్నారు, మేము అదే ఫిర్యాదు చేశాం. మిగతా చోట్ల కూడా ఈవీఎంలు ధ్వంసం అయిన వీడియోలు రిలీజ్ చేయకపోవడానికి మాకు సంబంధం లేదు. ఒకవేళ అలా అంటే ఈసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదించవచ్చు అంటున్నారు శ్రీనివాస్ గారు. సార్, ఒకటి ఎన్నికల కమిషనర్ మీనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పిన్నెల్లి గారి మీద అదే రోజు కేసు నమోదు చేశాం, ఏది విధ్వంసం ఈవీఎం ధ్వంసం చేశాడని కేసు నమోదు చేశామని ఎన్నికల కమిషనర్ చెప్తాడు. ఏది అదే రోజు నమోదు చేశామని చెప్పి, మరి అదే రోజు నమోదు చేశామని చెప్పినప్పుడు మరి గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడానికి అవకాశం లేదు కదా, ఇది పాయింట్ నెంబర్ వన్. రెండో అంశం, నేను క్లియర్ గా నేను ఇప్పుడు జనరల్ గా, నేను ఒక వైసీపీ అని కాకుండా జనరల్ గా రైజ్ చేసినటువంటి అంశాలు నేను అడిగాను. మొత్తం 10 చోట్ల ధ్వంసం అయిందని చెప్పి మీనా చెప్పాడు. మిగిలిన 9 వీడియోలు ఎక్కడ? ఓవరాల్ స్టేట్ మీద ఓన్లీ పల్నాడులో 7 ఏదైతే ఈవీఎం మిషన్ లో 7 చోట్ల ధ్వంసం అయినాయని చెప్పాడు. మిగిలిన 6 ఎక్కడ? 6 చేసింది ఎవరు? వైసీపీ చేసిందా? తెలుగుదేశం వాళ్ళు చేశారా? నాయకులు చేశారా? అభ్యర్థులు చేశారా? మరి ఎందుకు బయట పెట్టలా? అసలు ఈ వీడియో పిన్నెల్లి గారికి సంబంధించినటువంటి వీడియో, ఇది లీక్ చేసింది ఎవరు? ఎవరికి లీక్ చేశారు? టెన్టీవీకి ఇచ్చారా? లేదు కదా. మిగిలిన ఛానల్కి ఇచ్చారా? లీక్ కాలేదు కదా. సోషల్ మీడియాలో ఎలా లీక్ అయిందండి? ఇది నారా లోకేష్ ట్విట్టర్ ఖాతాలోకి ఎందుకు పోస్ట్ అయింది? ఎలా పోస్ట్ అయింది? దాని తర్వాత మీడియా చూసి దాని తర్వాత ఇదంతా ఎలా చక్కర్లు కొట్టింది? ఇది ఎలా మొబైల్తో ఎలా రికార్డ్ చేస్తారు? అంటే ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో ఫుటేజ్ ఎవడ పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీడియో రికార్డ్ చేసేసుకుని బయటకు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇది ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇంకోటి, క్లియర్ గా ఈ పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి దాంట్లో మీరు అన్నట్టుగా ఈవీఎం ధ్వంసం చేయటం నేరమే, రిగ్గింగ్ చేయటం కూడా అంతకంటే నేరమే కదా. రిగ్గింగ్ చేసేటప్పుడు అడ్డుకోవటం, అడ్డుకునేటటువంటి క్రమంలో జరిగినటువంటి చర్యనే మీరు నేరంగా అన్నప్పుడు, మరి రిగ్గింగ్ పాల్పడటం ప్రజాస్వామ్యంలో అత్యంత నేరం కదా. మరి ఆ మొత్తం 23 గంటల 52 నిమిషాల వీడియో ఎక్కడ? ఆ 23 గంటల 52 నిమిషాల్లో రిగ్గింగ్ జరగలేదని నిరూపించండి. మొత్తం వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఎన్నికల కమిషన్ మీద ప్రెస్ మీట్ పెట్టి సొల్లు కబుర్లు ఎందుకు చెప్పటం? వెంకటరెడ్డి గారు, రిగ్గింగ్ జరగడం తప్పు, రిగ్గింగ్ ని ఖచ్చితంగా ఇటువైపు వాళ్ళు అడ్డుకోవడం అనేది అది కరెక్ట్, నేను కాదనటం లేదు. కానీ ఇప్పుడు మామూలుగా మనం లార్జ్ సెన్స్ లో చూసేటప్పుడు ఈవీఎంలు పగల కొట్టడం ఇవన్నీ కూడా బిగ్ ఇష్యూ అవుతుంది. బిగ్ ఇష్యూ బ్రీచ్ కిందకి వస్తుంది కదా. శ్రీనివాస్ గారు, నేను ఒకటి రైట్ చేసి చూపించాను నిన్న మీ ఈనాడు దినపత్రికలో వచ్చిందే చూపించా. ఏమని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఇదిగో తాళాలు వేయలేదు, ఏది బ్యాలెట్ బాక్స్ లకు తాళాలు వేయలేదని చూపించారు. ఎలా తెలిసింది తెలుగుదేశం వాళ్ళకి బ్యాలెట్ బాక్స్ లకు లోపల తాళాలు ఇప్పుడు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? మీరు మిగతా వీడియోలు రాలేదన్న అంశాన్ని ఈసీని అడగాలి, లేదంటే వేరే సదరు అధికృత సంస్థలని ఆశ్రయించాలంటున్నారు? ఎన్నికల కమిషన్ ఇప్పుడు అడగటం కదా సార్, ఎన్నికల కమిషన్ కి ఆ రోజు ఎన్నికలు జరుగుతున్న రోజు గొడవలు అవుతాయి, మధ్యాహ్నం తర్వాత వీళ్ళు ప్రశాంత వాతావరణం దెబ్బతీస్తున్నారు, పోలీస్ బందోబస్తు కల్పించమని అడిగాము. ఏది ఎన్నికలు జరుగుతున్న రోజు కూడా మధ్యాహ్నం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. దాని తర్వాత ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో
అంబటి రాంబాబు గారు కొన్ని పోలింగ్ బూత్లు ప్రస్తావిస్తూ అక్కడ ఆల్రెడీ వీడియో ఫుటేజ్ ని బయటకు తీయండి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రిగ్గింగ్ జరిగింది ఆ పోలింగ్ బూత్ లో, మేము హైకోర్టును ఆశ్రయించాం, హైకోర్టును కూడా ఆశ్రయించాం. ఎన్నికల కమిషన్ ఏమంటుంది, అసలు మొత్తం అసలు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిగిపోయి ఎక్కడ ఏం ఒక చోట కూడా రీపోలింగ్ జరగాల్సిన పని లేదు, సూపర్ అసలు అద్భుతంగా జరిగింది, ఫస్ట్ టైం అసలు జరిగింది అని చెప్తుంది. కానీ కొన్ని చోట్ల క్లియర్ ఎవిడెన్స్ క్లియర్ దాన్ని ఎందుకు పరిశీలించారు శ్రీనివాస్ సోదరి గారు, ఒక్క నిమిషం వినండి, ఇదిగోండి మేము రిలీజ్ చేస్తున్నాం, లేదా మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి వీడియో ఫుటేజ్ ని, అవతల అభ్యర్థి రండి ఇవతల అభ్యర్థి రండి. ఇదిగోండి మేము మొదటి నుంచి ఆ రోజు స్టార్టింగ్ 7 గంటలకు ఏదైతే పోలింగ్ జరిగే సమయం నుంచి పోలింగ్ ముగిసే సమయం దాకా ఇదిగోండి మొత్తం ఎవిడెన్స్ ఇది, ఇదిగోండి ఇక్కడ జరగలేదు, ఇదిగోండి మీరు ఆరోపిస్తున్న తప్పు చూపించండి, పిలిచి రమ్మనండి అభ్యర్థులు ఇద్దరిని, లేదంటే అభ్యర్థుల తరపున ఏజెంట్లు ఎవరినన్నా పిలిచి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. నేను క్లియర్ ఎవిడెన్స్ కొన్ని బూతులతో సహా హైకోర్టు కూడా వెళ్ళాను, అక్కడ రిగింగ్ జరిగింది, రీపోలింగ్ చేయమని చెప్పి ఇప్పటికీ నిమ్మకం నేను ఎత్తినట్టు ఉన్నారు. నేను ఆయన చెబుతున్నాడంట ఎన్నిక ఏజెంట్లు అంటే చూసుకుంటున్నారంట వెబ్కాస్టింగ్ లో, ఏ సరే ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులు అయిందండి, 10 రోజులు అవుతుంది, ఇప్పుడు బాక్సులు సీల్ అయ్యలేదని ఇప్పుడు చూసారా మీ వాళ్ళు, ఈ 10 రోజుల నుంచి నిద్రపోయారా? ఓకే, అది చెప్పడానికైనా అర్థం పర్థం ఉండాలి కదా. ఓకే ఓకే వెంకటరెడ్డి, నిన్న మధ్యాహ్నం ఆయన సాక్షి టీవీ మిగిలిన వీడియో ఛానల్స్ కూడా వీడియో బయటలు ఇచ్చారు హైదరాబాద్ నుంచి, నిన్న మధ్యాహ్నం సో నేను మొన్న సాయంత్రం ఇది వీడియో వచ్చింది, మొన్న మధ్యాహ్నం కూడా ఆయన హైదరాబాద్ నుంచి ఇచ్చారు, యాడికి పారిపోయారు నాకు అర్థం కాలే. మీరు తప్పు, మీరు ఎన్నికల కమిషన్ పక్షపాతంగా ఇదిగోండి ఇట్లా ఈ ఇలాంటి వీడియో ప్రశాంత వాతావరణాలు దెబ్బతీయాలనుకుంటున్నారు కాబట్టి న్యాయస్థానాల్లో పోలింగ్ సర్లపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు, మరి చూద్దాం ఈ రోజు ఆశ్రయిస్తారా లేదంటే మా చర్యల అల్లర్లు ప్రధాన కారణం టీడీపీ.